वेलकम टू सुमन टीवी ना पेर विकास नेन बीटेक थर्ड इयर चवुतुन्नानु कृष्णमूर्ति कॉलेज लो इदि मा फैमिली मा डैड पेर ब्रह्मम मा चेल्ली पेर पिंकी मा अम्मा पेर अविनीला मेम इक्कड ऑर्गेनिक व्यवसाय चेस्तुन्नाम नेन चिन्नप्पटि नुंचि मा फैमिली अंता व्यवसाय लो उंदी अंदुकनि नाकु व्यवसाय चाला इष्टम सो नेन चवुतुने मा डैड हेल्प चेस्ता उंटानु पोलंलो యాక్చువల్లీ అందరు రైతులను చూసి నేను నవ్వుకునేవాను లైక్ ఎలా చేస్తారు అది ఇది అని బట్ ఇక్కొచ్చి నేను చేస్తుందని తెలుస్తుంది మా పేరెంట్స్తో ఎంత కష్టమో మెయిన్లీ ఇప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడ ఈ వరల్డ్ మొత్తం ఎట్లా అంటే సాయిల్స్లో మొత్తం మంచి పంట రావడం కోసము బాగా రావడం కోసము కూరగాయలు అందరు పెస్టిసైడ్స్ అని వాడేవారు కెమికల్స్తో వాడుతున్నారు దానివల్ల సాయిల్కు ఫర్టిలిటీ అంతా తగ్గిపోతుంది సో నేను ఇక్కడ మేము ఇక్కడ ఆర్గానిక్ అనే కాన్సెప్ట్తో మొదలుపెట్టాము దీనిలో దీంట్లో మొత్తం ఓన్లీ ఇక నేచర్ దొరికే వాడే వాడుతున్నాము ఎరువు ఇంకా మొత్తము ఆవు ఒక పేడ వాడుతూ చేస్తున్నాము దీనివల్ల వెజిటేబుల్స్ అన్నీ బాగుంటాయి పెస్టిసైడ్స్ వల్ల ఇన్ఫెక్ట్ ఏం కావు అందరు హెల్త్కు బాగుంటాయి ఇప్పుడు మెయిన్ రీజన్ ఇక్కడ అందరికీ హెల్త్ తగ్గిపోతుంది చాలా ఒకప్పుడేమో అందరూ 90 ఇయర్స్ 100 ఇయర్స్ బతికేవాళ్ళు కానీ ఇప్పుడు 60 ఇయర్స్ వల్ల ఏంటంటే ఒకటి మెయిన్ రీజన్ పొల్యూషన్ వల్ల ఇలాంటి కెమికల్స్ వల్ల సో మెయిన్ హెల్త్ ఉండాలంటే వెజిటేబుల్స్ మనం తినే ఫ్రూట్స్ అన్నీ బాగుండాలి అందుకని మేము ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నాం మేము ఇక్కడ వంకాయ టమాటా ఇంకా బెండకాయ మూడు పండిస్తున్నాము వర్షాకాలము వరి కూడా పండిస్తాము ఎండాకాలం వాన సరిగ్గా లేక మేము ఓన్లీ వెజిటేబుల్స్ పండిస్తున్నాము ఇప్పుడు దిగుబడి ఆర్గానిక్ వల్ల దిగుబడి తక్కువే కానీ హెల్త్ మెయిన్ హెల్త్ కోసము మేము ఆర్గానిక్ అనేది చూసేసుకున్నాం మా ప్రెషర్స్ వాడితే హెల్త్ అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా ఆర్గానిక్ వాడితే ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అందుకే ఆర్గానిక్ పద్ధతిలో మేము వెజిటేబుల్స్ పండిస్తున్నాం ఇక్కడ ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్లో రైతులు పండించే వాటికి కరెక్ట్గా అమౌంట్ రావట్లేదు వాళ్ళకి ఎందుకంటే మార్కెట్లో చాలా మా దగ్గర మాకు తక్కువ ఇస్తున్నారు రైతులు తక్కువ ఇస్తున్నారు అమౌంట్ మా దగ్గర 20 రూపీస్ కొంటే వాళ్ళు 40 రూపీస్ కమ్ముకుంటున్నారు ఇది చేంజ్ కావాలి గవర్నమెంట్ ఏదైనా అవేర్నెస్ గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవాలి బాగా దీనివల్ల మార్కెట్స్ వల్ల చాలా రైతులు చాలామంది లైక్ చాలా చాలా చోట్ల సూసైడ్ చేసుకుంటున్నారు అని వేసుకుంటున్నారు బికాస్ వాళ్ళు చాలా కష్టపడి పండిస్తారు బట్ వాళ్ళకి మాత్రము దానికి తగ్గ మనీ రావట్లేదు దాని తగ్గ ఫలితం లేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో గవర్నమెంట్ ఏదో ఒక చేయాలి దీని ఈ విషయంలో అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయాక చాలామంది జాబ్స్ లేకుండా చాలామంది బీటెక్లో జాబ్స్ లేకుండా బయట తిరుగుతున్నారు సో నాకు ఇంట్రెస్ట్ ఉంది దీనిపైన అగ్రెసివ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దానివల్ల నాకు ముందు ఏం చేయాలి నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా నేను ఇది కాకుండా దీంతో ఇంకా కొన్ని టెక్నాలజీ డెవలప్ చేసి ఇంకా హెల్తీ ఫుడ్స్ ఇంకా కొంచెం చేయాలనుకుంటున్నాను నేను ఇప్పుడు అందుకే నేను మా పేరెంట్స్తో ఉండి కలిసి తెలుసుకుంటున్నాను అన్నీ ఎలా చేయాలి ఏం చేయాలి అని ఇంకా ముందు డెవలప్ చేయడానికి అగ్రికల్చర్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి హెల్తీ ఫుడ్ కోసం మన హెల్త్ కోసం ఇప్పుడున్న టెక్నాలజీతో అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళాలి టెక్నాలజీ వాటి మీద ఉన్నారు కానీ వ్యవసాయం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మనకి మెయిన్ కావాల్సింది వ్యవసాయం మెయిన్ కాబట్టి అందరూ యూత్ స్టూడెంట్స్ అందరూ దీనిపైన కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఇది మన చాలా ఇంపార్టెంట్ మన లైఫ్స్కి ప్రతి ఒక్కరి లైఫ్స్కి ఇంపార్టెంట్ ప్రతి చోట్ల ల్యాండ్ ఉంటే అసలు దాన్ని బిల్డింగ్స్ చేసేస్తున్నారు మొత్తం కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్స్కి తీసేస్తున్నారు మొత్తం బట్ అగ్రికల్చర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో ప్రతి యూత్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ ఇప్పుడు ఉన్న యూత్ అందరు గ్రూప్స్లో ఫామ్ ఎలా బిజినెస్ చేస్తున్నారు ఎలా అన్నీ చేస్తున్నారు ఇది మన అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా అందరు గ్రూప్స్లో ఫామ్ అయ్యి సోషల్ నెట్వర్క్ సోషల్ మీడియాస్ అన్నిట్లలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ముందుకెళ్తే మనం చాలా మంచిది ఫ్యూచర్లో అగ్రికల్చర్ మెయిన్ అగ్రికల్చర్ గ్రూప్లో అందరు యూత్ అంతా గ్రూప్లో ఫామ్ అయ్యి అగ్రికల్చర్ చేయాలి గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ తేవాలి ఆర్గానిక్ వెజిటేషన్ వాటి అన్నిటి మీద కెమికల్స్ వాడి అన్ని ఫర్టిలైజర్స్ వాడి అంతా సాయిల్ అన్ని పొల్యూషన్ చేస్తున్నారు సో దానివల్ల హెల్తే కాకుండా చాలా నాట్ అండ్ లెస్ యానిమల్స్కు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నిటికీ సో గవర్నమెంట్ స్కీమ్ పెట్టాలి ఆర్గానిక్ వెజిటేషన్ ముందుకి నడపాలి థ్యాంక్ యూ నా పేరు వాసిరెడ్డి లక్ష్మీనారాయణ నేను నాకు 15-20 సంవత్సరాలు వచ్చిన కానీ నేను వ్యవసాయంలోనే ఉంటున్నాను అప్పటి నుంచి కూడా ఇప్పటికి ఈ మధ్య 15 సంవత్సరాల నుంచి ఆర్గాన్ అని ఏదో మొదలు వచ్చింది ఈ ఆర్గాన్ వ్యవసాయం చేసిన తర్వాత
కొంతకాలం అది ఏది మార్పు లేక ఏమీ లాభం కనపట్టలేదు ఈ తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం దానికి అనుభవం వస్తుంది ఆ అనుభవాన్ని బట్టి మేము ఇంకా ఆర్గానిక్ సాయం చేయాలనుకుంటున్నాం దాని మార్కెటింగ్ అది మంచి షెడ్ అంతా కొద్దిగా ఈ గవర్నమెంట్ హెల్ప్ కావాలా దాన్ని బట్టి ఒక గ్రూప్గా మేము ఏదో వ్యవసాయాన్ని చేద్దాం అనుకుంటున్నాం దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బట్టి మేము ఎరువులు ఆవు ఆవు పేడ ఆవు పంచతం తోటి మందులు తయారు చేసి వాటితోటే పండిస్తున్నాం ఇక దాని గురించి కాకపోతే దిగుబడి చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నా దానికి హెల్త్ కోసం మేము అదే వ్యవసాయం చేస్తున్నాం దాని మీకు మాకు గిట్టుబాటు అయ్యేటట్టు మీ గవర్నమెంట్ కూడా కొంచెం ఇది చేయండి ప్రస్తుతానికి టమాటా బెండ వంకాయ వరి దిగుబడి చాలా తక్కువగా ఉంటుందండి దిగుబడి తక్కువ ఉన్నా కానీ ఖర్చులు పోను అది ఇప్పట్లో అయితే పెద్దగా ఏం లేదు కానండి ఇక దీనికి ఏదైనా మార్కెటింగ్ ఏదైనా వస్తే ఏమన్నా ఒక రూపాయి మిగులుద్దండి లేకపోతే ఎక్కడైతే ఈ మామూలుగా ఈ రైతు కొంతమంది రైతుగా మనకి ఆర్గానిక్ ఎక్కచ్చు అనుకుంటే రైతుగా పోద్ది మిగిలింది ఇక మార్కెట్కేనండి మార్కెట్కి పోయినా కానీ ఇక అంత ఇదేం కనపట్టలేదు కొత్తగా వ్యవసాయం చేయటానికి కూడా మేము అందరికీ కూడా ఇట్లా చెయ్యాలని మేము ఏదో కొత్తగా మొదలేసిన వాళ్ళకి కూడా మేము చెప్తున్నాం వేసవికాలంలో వేసుకునేది ఒక టమాటా వంకాయ బెండకాయ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటే ఈ మూడు బాగానే పండుతాయి నీళ్ళు వారానికి 4 రోజులకి 5 రోజులకి ఒకసారి నీళ్ళు కంపల్సరీ వాడాలా